ఐపీఎల్ 2021 సీజన్ తుది దశకు చేరుకుంది. దాంతో తదుపరి సీజన్ కోసం జరిగే మెగా వేలంపై అందరి దృష్టి నెలకొంది. కొత్తగా రెండు జట్లు రానున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. టీ20 ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజులకే వేలం జరగనుంది. ఇప్పటికే కొత్తగా రెండు జట్లు వస్తున్నట్లు స్పష్టం చేసిన బీసీసీఐ అందుకు కావాల్సిన కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. ఇక లక్నో అహ్మదాబాద్ బేస్గా రెండు జట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. మెగా వేలానికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే రూపొందించిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగా వేలం నేపథ్యంలో ఆటగాళ్ల రిటర్న్ పాలసీని కూడా రూపొందించి ఓ బ్లూ ప్రింట్ను సిద్ధం చేసింది. దీని ప్రకారం ఫ్రాంచైజీలకి గరిష్టంగా 4 ఆటగాళ్లని రిటర్న్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో 3 భారత క్రికెటర్లు, 1 విదేశీ క్రికెటర్ లేదా 2 భారత క్రికెటర్లు, 2 విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. ఒకవేళ 3 ప్లేయర్లనే ఫ్రాంచైజీ రిటర్న్ చేసుకుంటే వారి శాలరీ 15-11.7 కోట్ల రూపాయలుగా ఉండనుంది. ఒకవేళ 2 రిటర్న్ చేసుకుంటే 12.5-8.5 కోట్లు ఇవ్వాలి. ఒకవేళ 1 తీసుకుంటే అప్పుడు 12.5 కోట్ల రూపాయలు ఆ ప్లేయర్కి ఇవ్వాల్సి ఉంటుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఫ్రాంచైజీల పర్సు వాల్యూని 5 రూపాయలకు పెంచారు. దాంతో ప్రతి ఫ్రాంచైజీ పర్సు వాల్యూ 90 రూపాయలకి పెరగనుంది. వేలంలో ఈ పర్స్ వాల్యూలో కనీసం 75% ఖచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో తమకు కావలసిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మెగా వేలంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్లో దారుణంగా విఫలమైన వార్నర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా రిటైర్ నిబంధనల మేరకు ఆ జట్టు విదేశీ కోటాలో కేన్, విలియమ్సన్, రషీద్ ఖాన్లను అట్టి పెట్టుకోనుంది. ఆ లెక్కన చూసుకున్నా వార్నర్కు ఉద్వాసనైతే తప్పదు. ఇక డేవిడ్ వార్నర్ గనక మెగా వేలంలోకి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్తో పాటు కొత్తగా వచ్చే 2 ఫ్రాంచైజీలు కూడా అతని కోసం పోటీ పడనున్నాయి. సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన వార్నర్ సేవలు ఈ జట్లకు చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పడంతో ఆ జట్టు కెప్టెన్ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో వార్నర్ను తమ కెప్టెన్గా నియమించుకునేందుకు ఆర్సీబీ గట్టిగా ప్రయత్నించవచ్చు. వార్నర్ కోసం ఈ సీజన్ వేలంలో మ్యాక్సీకి ఉపయోగించిన స్ట్రాటజీనే వాడనుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్తో పాటు కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలు కెప్టెన్తో పాటు స్టార్డమ్ ఉన్న ఆటగాడి అవసర నేపథ్యంలోనే వార్నర్ కోసం ఎంతకైనా పోటీ పడొచ్చు. దాంతో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది. పైగా ఫ్రాంచైజీల పర్సు కూడా పెరగడంతో తమకు కావలసిన ఆటగాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాయి. దాంతో వార్నర్ సులువుగా 12-14 కోట్ల రూపాయలు పలికే అవకాశం ఉంది. అయితే వార్నర్ టీ20 ప్రపంచ కప్లో రాణించడంపైనే ఇది ఆధారపడి ఉంటుంది. యుఏఈ వేదికగానే జరిగే టీ20 ప్రపంచ కప్లో వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే అతని డిమాండ్ అమాంతం పెరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన నిర్ణయాన్ని మార్చుకుని అంటిపెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఐపీఎల్ 2021 సీజన్ వైఫల్యాన్నే అక్కడ కూడా కొనసాగిస్తే అతని ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడినట్లే. అదే జరిగితే అతని కనీస ధర 2 రూపాయలకు కూడా ఎవరూ తీసుకోరు. ఈ సీజన్ వేలంలో స్టీవ్ స్మిత్కు ఎదురైన అనుభవమే వార్నర్కు ఎదురవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ 2 రూపాయలకే స్మిత్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. పేలవ ఫామ్ కొనసాగితే వార్నర్కు కూడా అదే గతి పడుతుంది.